Hello everyone, welcome back to our channel. So, ivala video lo nenu oka manchi Korean rice face pack aithe mee toti share cheskuntanu. So, chala simple ga aipothundi, only 3 ingredients anamata. So, first and main ingredient vachesi biyappindi. So, manaki biyappindi face paina unde dead skin ni remove chestundi anamata. Ante manchi exfoliator laga and skin ni brighten kuda chestundi. And next ingredient vachesi honey. So హనీ మన స్కిన్ పైన ఉండే యాక్నేని తగ్గిస్తుంది, తర్వాత బ్లాక్ స్పాట్స్ని తగ్గిస్తుంది అండ్ మంచిగా మాయిశ్చర్ కూడా చేస్తుంది. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్డ్. సో కర్డ్ కూడా మనకి స్కిన్ పైన ఉండే పోర్స్ని టైట్ చేస్తుంది అండ్ మాయిశ్చర్ ఇస్తుంది. సో మంచిగా మిక్స్ చేసుకుంటే ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోతుంది. ఒక మంచి ఈవెన్ లేయర్ అయితే అప్లై చేసుకోవాలి అండ్ ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ క్లీన్ ఫేస్ పైనే అప్లై చేయాలి. సో అప్పుడే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ ఒక్కటి అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ పైన ఉండే డెడ్ స్కిన్ కానీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ ఇవన్నీ మంచిగా రిమూవ్ అవుతాయి. తర్వాత ఫేస్లో మంచి ఈవెన్ టోన్ వస్తుంది. అండ్ ఈ ప్యాక్ రెగ్యులర్గా మీరు అప్లై చేశారంటే స్కిన్ వన్ షేడ్ ఇంకా ఇంప్రూవ్ కూడా అవుతుంది అన్నమాట స్కిన్ వైట్నింగ్. సో మంచిగా ఆరిపోయాక స్క్రబ్ చేసుకోవాలి. సో ఈ స్టెప్లోనే మనకి ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్, తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, సో ఇవన్నీ రిమూవ్ అవుతాయి అన్నమాట. సో హ్యాపీగా ఈ ప్యాంపర్ సెషన్ని ఎంజాయ్ చేస్తూ ఫేస్ ప్యాక్ నేను రిమూవ్ చేసినా అన్నమాట. స్క్రబ్ చేసేటప్పుడు కొంచెం లైట్గా చేయండి, మరీ హార్ష్గా చేయొద్దు. అండ్ తర్వాత ఈ ఫేస్ ప్యాక్ మీరు లైక్ వీక్లీ 2 to 3 times యూజ్ చేయొచ్చు, అంతకు మించి యూజ్ చేయొద్దు. ఎందుకంటే రైస్ ఫ్లోర్ కొంచెం ఎక్స్ఫోలియేటర్లా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన హార్ష్ అవ్వచ్చు, అంటే రోజు అప్లై చేయడం వల్ల. సో వీక్లీ 2 to 3 times మీరు ఎవ్రీ వీక్ అప్లై చేశారంటే లైక్ 2 to 3 months మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ చాలా కన్సిస్టెంట్గా చేస్తూ ఉన్నారంటే మీ స్కిన్ అనేది వైట్నింగ్ కూడా అవుతుంది అన్నమాట. అండ్ అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఫేస్ ప్యాక్ మీరు వన్స్ రిమూవ్ చేసేసాక మీరు రెగ్యులర్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్లో మాయిశ్చర్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. అండ్ చూసారు కదా, సో నాకైతే ఇన్స్టెంట్గా బ్రైట్గా అనిపించింది స్కిన్ అయితే. అండ్ ఎస్పెషలీ నోస్ దగ్గర అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది. అండ్ మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ తప్పకుండా యూజ్ చేసి నాకు రిజల్ట్స్ అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా వీడియోస్ షేర్ చేయండి. అండ్ మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోలో. బాయ్.